ఐక్యతతోనే హక్కులు సాధించుకోవచ్చని కాపునాడు కాపు సద్భావన సంఘం రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు కాపు సంఘ నాయకులు నల్ల విష్ణు ఆకుల సత్యనారాయణ పిలుపునిచ్చారు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు గల శుభం కాపు కళ్యాణ మండపంలో కాపునాడు కాపు సద్భావన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది కార్యక్రమానికి కాపు సద్భావన సంఘ నాయకులు వెంకటేష్ నాయుడు స్వాగతం పలికారు కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు కాపు సంఘ నాయకులు సంఘస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చి భవిష్యత్ కార్యాచరణకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి యేసుదాసు నల్ల విష్ణు ఆకుల రామకృష్ణ కాపు జేసి నాయకులు ఆలటి ప్రకాష్లు మీడియాతో మాట్లాడారు 2019-20 ద్వారా విద్యా అవకాశాల్లోని ఈ 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాల్లో లేదంటున్నారు విద్యా అవకాశాలు అంటారు అంటే ఆ యొక్క ఆ 10% రిజర్వేషన్ కూడా తూట్లు పోవడం ఉద్యోగ అవకాశాలు లేవంటున్నారు అది కూడా మరి ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఆ జీవో ఏమవుతుంది ఈ జీవో నెంబర్ మరి ఈ రకమైన జీవోలు ఈ 10% రిజర్వేషన్ అది కూడా అమలు చేయలేని పరిస్థితి అదేమి మీ పరిధి అది కేంద్రం ఇచ్చేసింది కదా కేంద్రం ఇచ్చేసినప్పుడు మీ పరిధిలో ఉంది కదా మీ పరిధిలో ఎందుకు లేదది ఆ రిజర్వేషన్ ఇప్పుడు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ మీరు ఏమంటారు రిజర్వేషన్ నా పరిధిలో లేదు నేను నా చేతిలో లేదన్నప్పుడు కేంద్రమే రిజర్వేషన్ ఇచ్చింది ఒక 10% రిజర్వేషన్ మీరు ఎందుకు అమలు చేయట్లేదు కాపుల సంక్షేమం కన్నా కాపుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి ఇవాళ అమ్మఒడి కానీ లేకపోతే కాపురేస్తాం కానీ ఇవన్నీ కూడా అందులో పెట్టకుండా కాపు కార్పొరేషన్ డబ్బులన్నీ కూడా కాపుల అభివృద్ధి వారు ఆర్థికంగా కానీ సామాజికంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాల గురించి రిజర్వేషన్ గురించి కానివ్వండి ఈ నిధుల గురించి కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అలాగే ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ వేశారు కన్నబాబు గారు అధ్యక్షతన కుమారెడ్డి గారు అప్పటి రాంబాబు గారు సభ్యుగా సబ్ కమిటీ ఇవ్వడం జరిగింది ఆ కమిటీ కూడా కలిసి ఆ విషయాలు కూడా అక్షణ పెడతాము దాని తర్వాత కార్యక్రమం ఏమనేది నేను పెద్ద ఎత్తున తీసుకున్నాను చూస్తాం ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా కాపు సంఘాలు సంఘటన చేసి ఐక్యంగా చేసి మన పంపించి కలిసి వెళ్ళి మాకు రావాల్సిన హక్కుల కోసం తప్ప ఏ కులానికి ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు ఈ పోరాటం ఎప్పుడు కొనసాగుంటుంది కరోనా గురించి కూర్చోవడం దూరం కొంచెం లేట్ అయింది తప్ప ఎప్పుడు వదిలిపెట్టి పరిస్థితి అయితే లేదు అందరం కలిసి ఉండి ఉద్యమాన్ని గతం కంటే ముందు తీసుకెళ్లాలా పాయింట్ వేసి అని చెప్పి ఆకుల రామకృష్ణ గారు నల్ల విష్ణు గారు అలాగే ప్రకాష్ గారు అలాగే శ్రీధర్ గారు అందరూ కలిసి 13 జిల్లాలు తిరిగి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ రిజర్వేషన్ ఇవ్వనని చెప్పింది కానీ మిగతా ఇస్తానని చెప్పింది ఇదే విద్య సంవత్సరానికి 5 లక్షల రూపాయలు పిల్లలకి ఇస్తామన్నారు ఒకరు కూడా ఇచ్చిన పాపాలు బాగలేదు ఆ తెలుగుదేశం ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తుంది మేము 2000 కోట్లు ఇస్తామని చెప్పాడు కానీ 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాలు బాగలేదు మరి ఏ కొత్త స్కీమ్లన్నీ పెడతా ఉన్నారో వాటి గురించి మేము కామెంట్ చేయట్లేదు కానీ మాకు ఇస్తానన్న దాని గురించే మేము అడుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాపు సద్భావన సంఘ నాయకులు పంతం నానాజీ కైట్ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం పంతం ఇందిర పంతం నెహ్రూ పీసంపాటి సేతుమాధవరావు తుమ్మల శ్రీరామ్మూర్తి చోడిశెట్టి కాశీ బస్వ ప్రభాకర్రావు అద్దేపల్లి శ్రీధర్ కలువుకొలను తాతాజీ రంకిరెడ్డి దుర్గారావు ఇమిడిశెట్టి వెంకటరమణ నల్లాజయ్ కాపు రాక్స్ దేవు భాస్కర్ చిన్నపిల్లి వెంకటరాయుడు తోటరాజు సత్యంశెట్టి సీతబాబు న్యాయవాది పేపకాల రామకృష్ణ డాక్టర్ చాట్ల కిరణ్ డాక్టర్ గట్టి సుబ్బారావు యాల రామకృష్ణ రాజారపు కృష్ణకుమార్ సంగిశెట్టి అశోక్ పెద్ద సంఖ్యలో కాపు చేసిన నాయకులు సభ్యులు పాల్గొన్నారు